Hi students, so ivala recent ga jarigina APPSC Polytechnic lecture 2020 lo select aina KT Muralidhar Reddy so nannu casual ga kalisi blessings iskundam ani vachadu so na YouTube follower anta regular ga na YouTube videos chustu undevadu na VJ Academy student aithe kaadu so just wishes iskundam ani vachadu edo vala friends ni kalavadaniki Hyderabad ku vachadanta सो अला तन कैरियर गुरी तन फ्यूचर प्लांस अड़ता तुम फारेस्ट बीट आफीसर का पनी चेस तरह पीएल पीएल की शिफ्ट आया सो तन एक्सपीरियंस अड़ू फारेस्ट डिपार्टमेंट पर्टिक्युलर सिविल वाल की सूट कोई मंच पोस्ट उन्नी तुम एक्सप्लेन इनफर्मेशन खचिता अवसर उपच्चिंद सो वे तन एक्सपीरियंस स्टूडेंट षेर चुस्कान अड़गा వెంటనే తను కూడా ఇంట్రెస్ట్ చూపించాడు సో ఇప్పుడు తన ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ప్రతి తన తనకి ఐడియా ఉన్నంత వరకు అవగాహన ఉన్నంత వరకు వీటిల్లో అన్ని జాబ్ ప్రొఫైల్స్ తను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు అన్నమాట హాయ్ ఆల్ మై నేమ్ ఇస్ కేటి మురళీధర్ రెడ్డి నేను రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీపీఎస్సీ పాలిటెక్నిక్ లెక్చరర్ రిక్రూట్‌మెంట్ లో రీసెంట్ గా సెలెక్ట్ అయ్యాను పాలిటెక్నిక్ లెక్చరర్ గా నేన యాక్చువల్ గా 2018 బీటెక్ పాస్ అవుట్ దాని తర్వాత 2018 టు 2019 మెడిజీ లో లాంగ్ టర్మ్ తీసుకున్నా సివిల్ ఇంజనీరింగ్ ఫర్ గేట్ దాని తర్వాత ఈ ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ పాలిటెక్నిక్ వీటితో పాటు ఇవే కాకుండా ఇంకా కొన్ని లైక్ జనరల్ స్టడీస్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది దానికి సంబంధించిన ఎగ్జామ్స్ లో మనకు ఏవైతే నేను చదివిన జనరల్ స్టడీస్ వరకు సిలబస్ ఉంటదో ఆ సిలబస్ లో వచ్చే విధంగా నేను కొన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ ఇచ్చాను అన్నమాట లైక్ ఎస్ఎస్సి కూడా సంబంధించిన సిజిఎల్ గాని సిహెచ్ఎస్ఎల్ అయితేనే అట్లా ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్సి లో కూడా పాలిటెక్నిక్ లెక్చరర్ అని గ్రూప్ 1 గ్రూప్ 2 అవి కూడా నేను ఇచ్చాను సో అందులో భాగంగానే నాకు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్సి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వీరెన్నిటికి నేను అప్లై చేసి ఇది సడన్ గా వేరే ఎగ్జామ్ ఓవర్లాప్ అయిన వల్ల ఈ ఎగ్జామ్ రాయలేకపోయాను ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ రాశాను ఇందులో నేను సెలెక్ట్ అయ్యాను ప్లస్ ఈ గ్యాప్ లోనే 2019 to 2021 నాది ఎంటెక్ కూడా కంప్లీట్ అయిపోయింది ఎన్ఐటి వరంగల్లో స్ట్రక్చర్ చదివాను నేను ఎంటెక్ దాని తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా బయటకు ఆగస్టులో బయటకు వచ్చేసాను 2021 ఆగస్టులో అయిపోయింది ఎంటెక్ కోర్సు నవంబర్లో నేను జాయిన్ అయ్యాను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా మాకు నాది యాక్చువల్గా కర్నూలు నా ప్రాపరు కర్నూలు దగ్గరలోనే మా ఇంటి దగ్గరలోనే వచ్చింది జాబు సో దాని నేను ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ఇక్కడ చెప్పడానికి ఉద్దేశం అంటే నేను విజయ అకాడమీ యూట్యూబ్ ఛానల్ నేను ఫాలో అవుతూ ఉంటాను ఫస్ట్ చాలా బాగా ఎందుకంటే సార్ స్ట్రాటజీస్ చేయడం కానీ స్ట్రాటజీస్ ఒకటే అండి మోటివేషనల్ వీడియోస్ అయితేనేమి మనం ఎలా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉండాలి అనే వీడియోస్ అయితేనేమి కానీ ఇవన్నీ సార్ బాగా చెప్పేవారు అనమాట సో నేను యాక్చువల్గా విజీ అకాడమీతో పాటు రూపా ఐఎస్ అకాడమీలో జనరల్ స్టడీస్ కోచింగ్ తీసుకున్నాను యాక్చువల్గా అక్కడ కూడా ఒక టెస్టిమోనియల్ చేశాను నేను సార్ దగ్గర రూపా ఐఎస్ అకాడమీలో వీరబాబు సార్ స్టూడెంట్ నేను నేనే కానీ ఇక్కడ నాకు ఇది సార్ దగ్గర ఏం కోర్స్ ఏం తీసుకోలేదు బట్ సార్ ఒక మెంటర్ మాదిరిగా అనమాట ఫస్ట్ టైం ఇప్పుడే సార్ని చూస్తున్నా నేను ఇంతకుముందు యూట్యూబ్లో చూసేవాడిని దాని తర్వాత ఇలా పిఎల్ ఈ పలానా ఎగ్జామ్స్ అనేది రాసిన తర్వాత ఈ పిఎల్ ఇప్పుడు రీసెంట్గా వచ్చింది బట్ పిఎల్ కంటే ముందు నేను 3.5 మంత్స్ దగ్గరగా 3.5 నవంబర్లో జాయిన్ అయ్యి జనవరిలో బయటకు వచ్చేసాను రిలీవ్ అయ్యాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సో నాకేమనిపించిందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేసిందాన్ని బట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మెయిన్గా సివిల్ ఇంజనీరింగ్ వర్క్సే ఉంటాయి బట్ సివిల్ ఇంజనీరింగ్ సిలబస్ ఎగ్జామ్ కాకపోయినా కూడా మనకు ఈజీగా నాకు చాలా ఈజీగా వచ్చింది జాబ్ ఇది నాకు ఆల్ ఇండియా ర్యాంక్ ఆల్ మా ఏబిపిఎస్సీలో రాసిన దాంట్లో మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 13th ర్యాంక్ అనుకుంటా పర్ఫెక్ట్గా తెలియదు 13 అని అనుకుంటున్నా గెస్ 13 ఆర్ 18 ఆ రెండింటిలో ఏదో ఉంది ర్యాంక్ నేను అసలు అనుకోలేదు ఇంత ఉంటుందంటే ఫస్ట్ ఎందుకు ఇలా ఉందనుకుంటే ఎవరికి జాబ్ ప్రొఫైల్ తెలియకపోవడం ఫస్ట్ సిలబస్ ఏంటి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి అసలు ఈ జాబ్ నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే మామూలుగా ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూర్చొని వర్క్ చేసే పని ఏమో అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళాలి తెలిసింది అది యూనిఫామ్ జాబ్ అండి యూనిఫామ్ జాబ్ అంటే లైక్ పోలీసు మనకు పోలీసు ఉంటుంది పోలీసు డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది జస్ట్ కొన్ని చేంజెస్ ఉంటాయి అంతే నేను వర్క్ చేసేటప్పుడు చాలా సాటిస్ఫైడ్ వర్క్ అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కొంతమంది అనుకుంటుంటారు ఇది రిస్కీ వర్క్ అది ఇది అని బట్ డిపెండింగ్ అది డిపెండ్స్ అపాన్ వర్క్ లొకేషన్ అనమాట అది మనకు కంప్లీట్ డీప్ ఫారెస్ట్లో పడితే కొంచెం కష్టంగా ఉంటుంది బట్ మీరు నిజంగా ఫారెస్ట్ లవర్స్ కానీ ఇలా అయితే మీరు వర్క్ సాటిస్ఫాక్షన్ కోరుకోవాలనుకుంటే మంచి డిపార్ట్మెంటే అది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంటే సో నేను ఫస్ట్ దీనికి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇక్కడ మీకు రీసెంట్గా తెలంగాణలో వేకెన్సీ లిస్ట్ పెట్టారు కదా వాటిలో ఇవి గమనించానమాట ఇలా సార్కి వచ్చి చెప్తే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది స్టూడెంట్స్ కానీ సార్ చెప్పారు అందుకని నేను సార్తో చూసి ఈ వీడియో చేస్తాను అనమాట
దీంట్లో మెయిన్గా చాలా రకాల పోస్టులు ఉన్నాయి. వీటి హైరార్కీ గురించి ఫస్ట్ చెప్పి దాని తర్వాత ఏ జాబ్ అయితే మనకు సూట్ అవుద్ది ఇంకా ఏమైనా నేను ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను. నేను చేసింది అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఇది దీని తర్వాత అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని కూడా ఉంటుంది, కానీ ఇందులో లేవు నేను చూశాను. అది లోయెస్ట్ క్యాడర్ అనమాట, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. దానిపైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఏబిఓ హైయర్కి, దానిపైన వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, దాని తర్వాత వచ్చేసి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, దానిపైన వచ్చేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, దీనిపైన వచ్చేసి డిఎఫ్ఓ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్, డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్. కానీ ఈ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎగ్జామ్ మాత్రం త్రూ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కానీ, లేకపోతే స్టేట్ సర్వీస్ ద్వారా ఏసీఎఫ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. ఈ రెండు ఈ త్రూ ఈ రెండు మోడ్స్లో జరుగుతాయి అనమాట ఈ ఎగ్జామ్కి. వీరు డైరెక్ట్గా ఎఫ్ఆర్ వీటన్నిటికీ ఈ పేరు ఏదైతే జాబ్ ప్రొఫైల్ పేరు ఉందో వాటికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది డైరెక్ట్గా. ఎఫ్ఆర్ అయితే ఎఫ్ఎస్ఓ కానీ ఎఫ్బిఓ కానీ ఏబిఓ కానీ వీటన్నిటికీ మెయిన్గా ఇలా ఎందుకు హైయర్కి ఉందంటే, మన ఫారెస్ట్ అనేది మెయిన్గా ఫస్ట్ బీట్స్గా అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ వచ్చేసి ఫారెస్ట్లో బీట్ అంటారు, బీట్ బీఈఏటి బీట్, అది బీట్. బీట్ తర్వాత బీట్ కాస్త కొన్ని బీట్స్ కలిపితే ఫస్ట్ వచ్చేసి ఒక డివిజన్ ఉంటుంది, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్ కానీ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీస్ కానీ ఉంటాం. ఆ డివిజన్ కాస్త రేంజెస్గా డివైడ్ చేస్తారు, రేంజెస్ కాస్త సెక్షన్గా డివైడ్ చేస్తారు, సెక్షన్స్ కాస్త బీట్స్గా డివైడ్ చేస్తారు. ఒక్కొక్క బీట్కి ఒక్కొక్క బీట్ ఆఫీసర్ ఉంటారు. ఒకవేళ అది ఒక ఫ్రిక్షన్ ఎక్కువ ఉంది అనుకోండి ఆ బీట్లో, ఇద్దరు బీట్ ఆఫీసర్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫ్రిక్షన్ తక్కువ ఉంటే రెండు మూడు బీట్స్ కలిపి ఒకే బీట్ ఆఫీసర్కి అసైన్ చేసే విధంగా ఉంటారు అనమాట. అలా ఒక్కొక్క ఎబ్బీఓకి కొన్ని చోట్ల ఏబీఓ ఉంటారు, కొన్ని చోట్ల ఉండరు. సో నేను రాసిన ఎగ్జామ్ ఎఫ్బిఓ. ఇది వచ్చేసి కంప్లీట్గా మ్యాథమెటిక్సే హాఫ్ సిలబస్ ఉంటుంది, హాఫ్ టూ పేపర్స్ ఉంటుంది, మార్నింగ్ ఒక పేపర్ ఆఫ్టర్నూన్ ఒక పేపర్ ఉంది. ఫస్ట్ పేపర్ వచ్చేసి కంప్లీట్ జనరల్ స్టడీస్, జనరల్ స్టడీస్ ప్లస్ మ్యాథమెటిక్స్. సెకండ్ పేపర్ వచ్చేసి ఫారెస్ట్రీ, జనరల్ ఫారెస్ట్రీ. ఈ ఫారెస్ట్రీలో మెయిన్గా ఎన్వైరన్మెంట్కి సంబంధించింది ఎకాలజీ, బయోడైవర్సిటీ ఇలా కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా, మీరు ఒకసారి ఫారెస్ట్ ఒక్కసారి చూసారంటే సిలబస్ మీకు అర్థమైంది. వీటితో పాటు మెన్జురేషన్ అని, మెన్జురేషన్ అంటే ఫారెస్ట్ మెన్జురేషన్, ఫారెస్ట్ సర్వే, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, హైడ్రాలజీ, ఫారెస్ట్ రోడ్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఫారెస్ట్ సర్వే. మనకు సంబంధించిన మన సబ్జెక్ట్లో మినిమం 40% సివిల్ ఇంజనీరింగ్ సిలబస్సే ఉంటుంది. అది కాక కొంచెం బాటనీ, కొంచెం జువాలజీ ఇవన్నీ కొంచెం సైంటిఫిక్ నేమ్స్ నేర్చుకోవాల్సినవి ఉంటాయి. కొంచెం అది అటుపక్క కూడా ఫోకస్ చేస్తే మ్యాక్సిమం వచ్చేది, ఎందుకంటే దీనికి కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంటుంది. ప్లస్ దీనికి ఎలిజిబిలిటీ ఏమంటే అప్ టు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వరకు ఇంటర్మీడియట్ ఎలిజిబుల్, ఇంటర్మీడియటే అప్ టు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఇప్పుడు చేంజ్ చేస్తామని అన్నారు, మరి ఏపీలో అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా డిగ్రీ చేస్తామని అన్నారు, ప్రస్తుతానికి అయితే చేయలేదు. నెక్స్ట్ నోటిఫికేషన్ పడ్డాక చూడాలి. ఇక్కడ నుంచి డిగ్రీ ఎలిజిబుల్, ఇక్కడ నుంచి కంప్లీట్గా ప్రతి ఒక్కటి డిగ్రీ ఎలిజిబుల్ విత్ సైన్స్ ఉండాలి ఖచ్చితంగా. సైన్స్ అంటే మన ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అందరికి సైన్స్ ఉంటుంది ఖచ్చితంగా. సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి, లైక్ ఫిజిక్స్ కానీ మనకు ఎన్వైరన్మెంటల్ సైన్స్ చదివింటాం ఆటోమేటిక్గా, ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఇంజనీరింగ్లోనే. సో అదైనా ఉండొచ్చు, వీటికి అది సిలబస్ అనమాట. ఈ ఫారెస్ట్ సెక్షన్ ఇది హైయర్కి. మెయిన్గా ఇప్పుడు డిఎఫ్ఓ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్, ఇది మనం ఈ క్యాడర్ పేరు ఇది, కానీ ఎగ్జామ్ మాత్రం ఐఎఫ్ఎస్ త్రూ ఐఎఫ్ఎస్ కానీ త్రూ ఏసీఎఫ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అని పడతారు. మెయిన్గా నేను ఈ వీడియో ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే ఏసీఎఫ్ అనే పోస్టులు మీ తెలంగాణ గవర్నమెంట్లో 19 ఆ వేకెన్సీ లిస్టులో 19 కనపడ్డాయి అనమాట నాకు, కానీ ఏపీలో 9 ఉన్నాయి. ఇంతకుముందు జాబ్ కలగలిగినప్పుడు ఏపీలో కూడా 9 ఉన్నాయి. ఈ ఏసీఎఫ్ ఎగ్జామ్ యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, మెయిన్గా ముఖ్యంగా ఇది గ్రూప్ 1 పోస్ట్, ఏసీఎఫ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గ్రూప్ 1 పోస్టు. నువ్వు త్రూ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ద్వారా వచ్చినా, ఏసీఎఫ్ ద్వారా వచ్చినా, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రెండు ఎగ్జామ్స్ ద్వారా వచ్చినా, నీకు లాస్ట్గా నీకు ఇచ్చేది డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్. నువ్వు చేసే పని డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటే ట్రైనింగ్లో ఫస్ట్ సబ్ డిఎఫ్ఓ అని ఎఫ్ఆర్ఓగా పనిచేయాల్సి వస్తుంది మామూలుగా. ఇప్పుడు మామూలుగా ఐఎఫ్ఎస్ ఐపీఎస్ కొట్టిన తర్వాత కూడా ఫస్ట్ నీ స్టేషన్లో పనిచేయాల్సి వస్తుంది కదా ఎస్ఐ కదా, అట్లా ఫస్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా ఒక 6 మంత్స్, తర్వాత సబ్ డిఎఫ్ఓగా ఒక 2 ఇయర్స్ కూడా చేయాల్సి వస్తుంది మనకు వేకెన్సీ ప్రకారం. దాని తర్వాత నీకు ఇచ్చేది మాత్రం డిఎఫ్ఓ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీస్ కానీ డివిజన్ డిస్టిక్ ఆర్ డివిజనల్ ఫారెస్ట్. ఒకవేళ డివిజనల్ కనుక డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అయితే డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటారు, లేకపోతే డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటారు. సో ఐఎఫ్ఎస్ చాలా కాంప్లెక్స్ ఎగ్జామ్ తెలుసు కదా, ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మొత్తం డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఫస్ట్ మనం ప్రిలిమ్స్ పాస్ అవ్వాలా, సివిల్ సర్వీసెస్ ఉంటుంది కదా, సిఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఐఎఫ్ఎస్ కానీ ఐపీఎస్కి కానీ ప్రిలిమ్స్ సేమ్ కామన్ ఎంట్రన్స్. అందులో ఐఎఫ్ఎస్కి చాలా ఏదేమి
ఎక్కువ ఉంటాయి, కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉంటాయి, 120 టు 130 మధ్యలో ఉంటుంది కట్ ఆఫ్. సివిల్స్ కనుకోండి జస్ట్ 105 ఆ రేంజ్లో ఉంటుంది సివిల్స్కి. దాని తర్వాత ఈ డిస్క్రిప్టివ్ మెయిన్స్ ఎగ్జామ్ రాయడం, డిస్క్రిప్టివ్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఇవన్నీ దాటుకొని రావాలి ఐఎఫ్ఎస్. కానీ ఏసీఎఫ్ అనుకోండి, ఇది అంటే ఇంకా తెలంగాణలో మరి తెలంగాణ టీఎస్పీసీ దాంట్లో మరి ఇది ఇవ్వలేదు అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ సిలబస్ అనేది ఇంకా ఇవ్వలేదు. కానీ 2012 or 2011 ఒక రిక్రూట్మెంట్ జరిగింది ఏపీ బైఫర్కేట్ కాకముందు, అది ఇద్దరికి సేమే కదా. ఆ దాంట్లో సివిల్ ఇంజనీరింగ్ ఆప్షన్ ఉండేది, ఇందులో కూడా ఆప్షన్ ఉండేది, సివిల్ ఇంజనీరింగ్ ఉండేది ఆప్షన్. మెయిన్స్ ఎగ్జామ్లో సివిల్ ఇంజనీరింగ్ ఆప్షన్, రెండు పేపర్లు సివిల్ మనం రాసేవాళ్ళం అనమాట. సేమ్ ఏడబ్ల్యూ సిలబస్ ఏది ఉంటుంది, గేట్ సిలబస్ ఏది ఉంటుంది, అదే సిలబస్, కామన్ సిలబస్. కానీ ఇప్పుడు ఏపీలో ఏం చేశారంటే, ప్రస్తుతానికి ఏపీ మాట్లాడుతున్నాం, ఏపీలో ఏం చేశారంటే ఆ ఆప్షన్స్ తీసేశారు కంప్లీట్గా. ఆప్షన్స్ తీసేసి జస్ట్ 4 పేపర్స్, ఫస్ట్ పేపర్ వచ్చేసి మ్యాథమెటిక్స్, సెకండ్ పేపర్ వచ్చేసి ఆల్ జనరల్ స్టడీస్. మనం ఏదైతే చదువుతాం ఏడబ్ల్యూకి మాక్సిమం అదే ఉంటుంది జనరల్ స్టడీస్, ఒక 10% వేరే ఉంటుంది. అది కాకుండా జనరల్ ఫారెస్ట్రీ 1, జనరల్ ఫారెస్ట్రీ 2, ఇది కొంచెం మనకు డివియేట్ అయ్యింది. మన ఏడబ్ల్యూ మనం చదివే ఎగ్జామ్తో పాటు పిలిస్తే కొంచెం డివియేట్ అయింది, పక్కకి వెళ్ళిపోయింది. బట్ ఈ జనరల్ ఫారెస్ట్ వన్, జనరల్ ఫారెస్ట్ టూ, ఈ టోటల్లోన మనం ఎన్విరాన్మెంటల్ సైన్స్ చదువుతాం. ఇవి కాకుండా మనము ఇందాక చెప్పాక జనరల్ ఫారెస్ట్ మెన్సురేషన్, ఫారెస్ట్ సర్వే ఇవన్నీ చెప్పాం కదా, వాటితో పోలిస్తే మినిమం 40% సిలబస్ మనకు కవర్ అయిపోద్ది మన సివిల్ ఇంజనీరింగ్ ద్వారానే. జస్ట్ ఒకసారి చూస్తే సరిపోద్ది, అలా కవర్ అయిపోద్ది ఈ ఎగ్జామ్ ద్వారా. ఓకే, అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్, మిమ్మల్ని ప్రిపేర్ అవ్వమని కాదు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫారెస్ట్ సర్వీస్లో చేయాలో, ఒకే ఒక డైరెక్ట్ గ్రూప్ వన్ పోస్ట్కి వెళ్ళిపోతాం కదా. ఎందుకంటే డిఎఫ్ఓకి ఒక 4-5 ఎన్ని రోజులు ఉంటే అంతమంది ఎఫ్ఆర్ఓలు ఉంటారు, దాని కింద ఎఫ్ఎస్ఓ వాళ్ళు ఉంటారు, దాని కింద ఎఫ్డిఓలు ఉంటారు, మనకంటూ ఒక ఇంకా గ్రూప్ వన్ ఆఫీసర్ ఎలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఏసీఎఫ్ అనేది మనం డైరెక్ట్గా ఐఎఫ్ఎస్ పెట్టుకుని ఉండవు, ఒక 8 ఇయర్స్ లైక్ సేమ్ గ్రూప్ వన్ జాబ్ మాదిరిగా. 8 ఇయర్స్ గ్రూప్ వన్ సర్వీస్ జాబ్ చేస్తే నీకు పక్కన ఐఏఎస్ అనే క్యాడర్ వస్తుంది గ్రూప్ వన్ త్రూ స్టేట్ రిక్రూట్మెంట్ ద్వారా వెళ్తే. సేమ్ ఏసీఎఫ్ ద్వారా ఒక 8 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా నీకు కూడా పక్కన ఐఎఫ్ఎస్ అని, నీ పేరు పక్కన పక్కన ఐఎఫ్ఎస్ అని రాసుకోవచ్చు. జస్ట్ అదొక్కటే తేడా వీటిల్లో, పవర్స్ కానీ మ్యాక్సిమం అంతా ఒకటే. ట్రైనింగ్ కూడా ఐఎఫ్ఎస్కి డెహ్రాడూన్లో ఇస్తారు, ఇండియన్ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ అని ఒకటి ఉంటుంది, నేషనల్ ఫారెస్ట్ అకాడమీ డెహ్రాడూన్ అక్కడ ఇస్తారు. కానీ ఐ ఏసీఎఫ్కి వచ్చేసి సేమ్ అదే త్రూ మోడ్ ఉంటుంది, బట్ వేరే వేరే చోట్ల ఇస్తారు. 2 ఇయర్స్ ఉంటుంది ట్రైనింగ్, దానికి 2 ఇయర్స్ ఉంటుంది, దీనికి 2 ఇయర్స్ ఉంటుంది, ఫారెస్ట్ మొత్తం ట్రైనింగ్ అంత సేమే. బట్ చెప్తున్నాం కదా, మన ఇండియాలో నాకు తెలిసి గ్రూప్ వన్ పోస్ట్కి త్రూ మల్టిపుల్, ఇది ఈ 4 ఉంటుంది మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామే, మెయిన్స్ ఎగ్జామ్ మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్, మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్ తోటగా గ్రూప్ వన్ పెట్టడం, మళ్ళీ దీనికి ఇంటర్వ్యూ లేదు పెట్టడం నాకు తెలిసి ఇది ఒక్క ఎగ్జామ్ అనుకుంటా. అందులో మ్యాథమెటిక్స్ కంప్లీట్ 250 మార్క్స్ ఇయర్, 250 మార్క్స్ కంప్లీట్ మ్యాథ్స్, 250 కంప్లీట్ జనరల్ స్టడీస్. దాంతో జనరల్ ఫారెస్ట్ కొంచెం చదివితే మేబీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదివితే వచ్చేస్తుంది, అదేం పెద్ద విషయం కాదు. కానీ నంబర్ ఆఫ్ పోస్ట్ 19 ఉన్నాయి, చాలా ఎక్కువ 19 అంటే. మొత్తం డివిజన్, మొత్తం డిస్ట్రిక్ ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు ఒక్కొక్క డివిజన్కి ఒకరు ఉంటారు. ఏపీలో నాకు తెలిసి 30 కూడా లేవు డివిజన్స్ ఏపీలో, అలాంటిది 19 వదిలారంటే చాలా ఎక్కువ. ఏపీలో 9 వదిలారు ఈ వేకెన్సీ లిస్ట్లో, తెలంగాణ టీఎస్పీఎస్లో 19 చూపించారు. సో దాని తర్వాత ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఆర్ఓ ఈ విషయానికోసం ఎఫ్ఆర్ఓ కూడా సేమ్ సిలబస్, ఎఫ్ఎస్ఓ కూడా సేమ్ సిలబస్, బట్ స్టాండర్డ్స్ తగ్గుతుంటుంది, పేపర్స్ తగ్గుతాయి. ఇది కూడా సేమ్ 4 పేపర్సే ఉంటుంది ఇది, బట్ ఇది 2 పేపర్సే ఉంటుంది. ఇది సేమ్ ఏసీఎఫ్కి ఎఫ్ఆర్ఓకి సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్, అదే ఎగ్జామ్ ప్యాటర్న్. దీని కింద క్యాడర్ ఇది ఎఫ్ఆర్ఓ అంటే. ఎఫ్ఎస్ఓ అంటే సేమ్ జనరల్ స్టడీస్ మ్యాథ్స్ కలిపి ఒక పేపర్లో ఉంటుంది, ఇదంతా కలిపి ఒకటే పేపర్లో ఉంటుంది, 2 పేపర్స్ ఉంటాయి అంతే. ఎఫ్ఎస్ఓకి ఎఫ్బిఓకి ఈ రెండింటికి సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ మళ్ళీ, ఇంకా ఏబిఓ లేదు ప్రస్తుతానికి అయితే. సో ఇది కంప్లీట్గా ఫారెస్ట్రీకి సంబంధించింది. ఇది కాకుండా కొన్ని టెక్నీషియన్ పోస్టులు అవి చాలా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, అవి వచ్చేసి లైక్ జూనియర్ అసిస్టెంట్ మాదిరి అనమాట. ఇక్కడ ఉన్నాయి ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అంటే మనకు ప్రతి డిపార్ట్మెంట్కి హెడ్ ఉంటారు కదా వాళ్ళు అనమాట. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనమాట, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. తర్వాత వచ్చేసి అసిస్టెంట్, ఇది చెప్పాను కదా ఇవి రెండు. ఇవి తర్వాత ఎఫ్సిఆర్ అంటే ఫారెస్ట్ అదే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనుకుంటా, ఫారెస్ట్ కాలేజ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదో ఉంటా సంథింగ్. ఇవి మనకు ఎలిజిబిలిటీ ఉండాలంటే బాటనీ అవన్నీ చేసినది, మనకు సంబంధం లేదు. ఇంకవన్నీ మాట్లాడుకో, జూనియర్ అసిస్టెంట్ ఉంది, ఎక్కడన్నా జూనియర్ అసిస్టెంట్ ఒకటే, జూనియర్ అసిస్టెంట్. తర్వాత ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ అంటే, ఇది కూడా నాకు తెలిసి మరి నాకు పెద్ద ఐడియా లేదు వీటి గురించి. సో చూడండి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వచ్చేసి 19 ఉన్నాయి, అసిస్టెంట్ కన్సర్వేటర్ కన్సర్వేటర్ ఏసీఎఫ్ కూడా 19 ఉన్నాయి. దాని తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 92 ఉన్నాయి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 856 ఉన్నాయి. నేనేం చెప్తానంటే ఖచ్చితంగా ఇవన్నీ ట్రై ఎగ్జామ్కి అయితే అప్లై చేయండి, మరి మీ ఇష్టం, జస్ట్ ఒక అటెంప్ట్ ఇవ్వండి. బై ఛాన్స్ ఒకవేళ మీకు మీరు అనుకున్నది రాకపోతే, ఏదో ఒక ఉద్యోగం రావాలనుకునే కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా చాలామంది. ఇది కాకపోతే నేనైతే అట్లనే రాశాను,
నాకు పిఎల్ వస్తుంది ఏడబ్ల్యూ వస్తుంది అనలేదు నాకు ఫస్ట్ ఒక ఏదో ఒక జాబ్లో స్థిరపడాలని నేను అనుకున్నా అందుకని చెప్పేసి నాకు ఎన్ని నా ఎగ్జామ్ రాసిన లిస్టు చాలా పెద్దగా ఉంటుంది ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ అన్ని విధాలుగా ట్రై చేశాను అనమాట ఫస్ట్లో దాని తర్వాత నాకు ఒక సెటిల్ ఒక సెటిల్ అయిన తర్వాత నేను ఒకే దాని మీద ఫోకస్ పెడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ నాకు మనకు ఎంప్లాయ్మెంట్ అనేది ఇంపార్టెంట్ కదా ఫస్ట్ అది కూడా గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అని ఇంట్లో వాళ్ళు నొక్కి నొక్కిన తర్వాత సో అది అనమాట సంగతి ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి సంథింగ్ ఓకే సో ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఆల్రెడీ కరెంట్లీ ఉన్న వేకెన్సీస్తో పాటు ఇంకొన్ని జాబ్ ఆపర్చునిటీస్ పెరిగాయని అనుకుంటున్నాను సో అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మురళీధర్ రెడ్డి మీ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్తో షేర్ చేసుకున్నందుకు యాక్చువల్లీ మీ వీడియోస్ చూసే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్ మొదలు స్ట్రాటజీస్ కొత్త స్ట్రాటజీస్ చేయడం కానీ లేకపోతే అవి కానీ యాక్చువల్గా ఉండేవి బట్ ఇంకా కొంచెం బాగా నేర్చుకున్నాను సార్ టైం ఎట్లా వేస్ట్ చేయకుండా స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలి హార్డ్ వర్క్ ఎందుకు అనవసరంగా చదివింది చదవడం కంటే ఎలా తొందరగా సిలబస్ అయిపోగొట్టాలి తొందరగా రివిజన్ ఎలా చేయాలి రివిజన్ ఇంపార్టెన్స్ అనేది అవన్నీ చాలా మీ వీడియోస్ చూసి నేర్చుకున్నాను సార్ ఏదైనా ఖచ్చితంగా చెప్పాను సార్ స్టూడెంట్ కాకపోయినా కూడా ఇండైరెక్ట్గా నేను యూట్యూబ్లో ఖచ్చితంగా ఫాలో అవుతాను సార్ ఇంకా తను ఆల్మోస్ట్ మీ వీడియో ద్వారా నాకు తెలిసింది ఏంటంటే మీకు నాకు దాదాపు ఒక అంటే ఆలోచించే విధానంలో 80% లైక్ మైండ్ అని కూడా చెప్తున్నాడు సో డెఫినెట్ గా తను పాలిటెక్నిక్ లెక్చర్ లో టీచింగ్ లో కూడా డెఫినెట్ గా రాణిస్తాడు అండ్ తనకు ఇంకా ఫ్యూచర్ డ్రీమ్స్ ఉన్నాయి సో అవి కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్